సీసీఆర్ మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ బదులుకుతే కేసీఆర్కి ఏమైంది? అంటే ఇంటర్నల్ ఒప్పందం ఏమైనా అయిందా? కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసిన తర్వాత ఏమన్నా అనుకున్నారా? తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం భారతీయ జనతా పార్టీ మొదటి వరుసలో నిలబడి పోరాటం చేసింది చరిత్ర మొత్తం కూడా. నువ్వు తెలంగాణ అభివృద్ధి చేస్తున్నావు, నేను మాట్లాడుతున్నా నిరుద్యోగాలు ఏమైనాయని. యూనివర్సిటీలో మాట్లాడుతున్నారు, యూనివర్సిటీ వాళ్ళు సోషల్ మీడియాలో పెడితే తీసుకుపోయి బెదిరిస్తున్నావు. ప్రశ్నిస్తే భయపడేటువంటి నాయకుడిని మొదటిసారి చూస్తున్నా. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే భయపడేటువంటి పార్టీని మొదటిసారి చూస్తున్నా. భారతీయ జనతా పార్టీ నువ్వు చేసిన పనులను డప్పు కొట్టడానికి లేదు ఇక్కడ. ప్రజలు మాకు ఓటు 4 ఎంపీలు గెలిపేయడం కానీ, 3 ఎమ్మెల్యేలు గెలిపేయడానికి కానీ, ప్రజలు మాకు గెలిచినా ఓడినా మాకు వేసినటువంటి వాళ్ళందరూ కూడా మా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? మేము ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించాలా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించేటువంటి పార్టీ ఉండాలా అని కోరుకుంటున్నారు. మేము ప్రశ్నిస్తున్నాం. మేము ప్రశ్నిస్తే నువ్వు సమాధానం ఇవ్వు. దానికి బూతులకేం సంబంధం? రైట్. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, హరీష్ రావు పార్లమెంట్లో చర్చ జరగలేదు, మూజువాని ఓటుకు సంబంధం లేదు, చర్చ జరగలేదు. చర్చ జరగడానికి మూజువాని ఓటు ఈజ్ అ సెపరేట్ ఇష్యూస్. వాయిస్ ఓట్ ఏదైతుందో అది ఓటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుసరించిన పద్ధతి, కానీ చర్చ జరగలేదు, ఇది తప్పు. చర్చ విపరీతంగా జరిగింది. చర్చ అనేక పద్ధతులలో జరిగింది. ఆర్డినెన్స్ అయిన తర్వాత ఆర్డినెన్స్ మీద చర్చ జరిగింది, ప్రజలలో చర్చ జరిగింది, పార్లమెంట్లో చర్చ జరిగింది, రాజ్యసభలో పాస్ అయింది. మూజువాని ఓటు అనేది అదొక ఓటింగ్ పద్ధతి, ఇది మొదటిసారి రాలేదు. మూజువాని ఓటు ప్రజాస్వామ్యంలో ఉంది, పద్ధతి ఉంది. లేని పద్ధతి పట్టుకురాలేము మేము.